హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అమెజాన్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. ఇది అమెజాన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అందరికీ తెలిసేలా వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయలేను అనుకుంటే జస్ట్ వీడియో లైక్ చేయండి, సరిపోతుంది. అలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్, డీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి వీడియోలో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. అమెజాన్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది, ఇది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను కొంచెం కిందకి స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇంట్రడ్యూసింగ్ అమెజాన్ పే ఈఎంఐ అని ఉంది. మీకు ఈ బ్యానర్ కనిపించినట్టయితే ఇక్కడ ట్యాప్ చేయండి, లేదా మీరు మెనూ బటన్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అమెజాన్ పేపై ట్యాప్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే అమెజాన్ పే ఈఎంఐ అని ఉందన్నమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే చాలు, మొత్తం అమెజాన్ పే ఈఎంఐకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. అది కూడా అందరికీ కాదు, కొంతమందికే వస్తుంది. ఇప్పుడు ఈ అమెజాన్ పే ఈఎంఐ కూడా అందరికీ కాదు, ఇది మీరు అమెజాన్ ఉపయోగించే పద్ధతిని బట్టి. అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి ఉపయోగిస్తున్నారు, ఎప్పుడైనా పర్చేస్ చేశారా, ఇలాంటి చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొని మీకు ఈ ఆఫర్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్యానర్ డీటెయిల్స్ అందరికీ కూడా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిజిస్టర్ నౌ అని ఉంది. ఇక్కడ మీకు ఈ బటన్ ఎనేబుల్ కాకపోవచ్చు, సమ్ టైమ్స్ ఇది కమింగ్ సూన్ అని కూడా రావచ్చు. ఒకవేళ మీకు వచ్చినట్టయితే మాత్రం మీరు రిజిస్టర్ నౌ బటన్పై ట్యాప్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం 60,000 రూపాయల వరకు కూడా క్రెడిట్ తీసుకోవచ్చు అనమాట. దీనికోసం కింద మీరు డీటెయిల్స్ గమనించినట్టయితే మనం కేవలం ఆధార్ లేదా విఐడి అండ్ పాన్ నెంబర్ ఇవ్వచ్చు. విఐడి అంటే ఆధార్కి సంబంధించిన వర్చువల్ ఐడియే. ఇదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆధార్ విఐడి అని, అక్కడ క్లిక్ చేసి మీరు వీడియో చూడొచ్చు. అలాగే దాని కింద చూస్తున్నారు కదా గెట్ క్రెడిట్ విత్ ఇన్ 60 సెకండ్స్ అని ఉంది. ఒక్క నిమిషంలోనే మనకి క్రెడిట్ కూడా ఇస్తామని చెప్తున్నారనమాట. ఇక కింద చూస్తున్నారు కదా, నో హిడెన్ ఛార్జెస్, 0 ప్రాసెసింగ్ ఫీస్, 0 క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని కూడా ఉన్నాయి. ఇక కిందకు వెళ్ళినట్టయితే లాంచ్ ఆఫర్ సందర్భంగా మనకి నో కాస్ట్ ఈఎంఐ కూడా వస్తుంది. అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నట్టయితే మీరు ఇంట్రెస్ట్ రూపంలో ఎలాంటి పేమెంట్ కూడా చేయవలసిన అవసరం లేదు. మీరు 3 మంత్స్ లేదా 6 మంత్స్ ప్లాన్ తీసుకున్నట్టయితే మీరు ఈఎంఐ రూపంలో ఆ ప్రోడక్ట్ ప్రైస్ పే చేస్తే సరిపోతుందన్నమాట. కానీ ఇది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, అది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే వాట్ ఈస్ అమెజాన్ పే ఈఎంఐ అని ఉంది. ఈ ఈఎంఐ ఫెసిలిటీని ఉపయోగించుకొని మనం ఒక ప్రోడక్ట్ కాస్ట్ని 3 నుంచి 12 నెలల వరకు కూడా స్ప్లిట్ చేయవచ్చు. స్ప్లిట్ చేసిన అమౌంట్ని ప్రతి నెల కూడా మనం పే చేస్తే సరిపోతుంది. కానీ ప్రస్తుతానికి ఈ ఈఎంఐ లిమిట్ 60,000 రూపాయల వరకు మాత్రమే. ఆ కింద మీరు గమనించినట్టయితే థింగ్స్ టు నో ఉంది, అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ అమెజాన్ పే ఈఎంఐ అనేది ప్రస్తుతం మొబైల్ యాప్లో మాత్రం మనకు కనిపిస్తుంది, వెబ్సైట్లో కనిపించదు. ఇక కింద చూస్తున్నారు కదా, అమెజాన్ పే ఈఎంఐ ఈజ్ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఐటెమ్ పర్చేస్ అని ఉంది. మీరు ఒక్క ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఈఎంఐ ఫెసిలిటీని ఉపయోగించుకోగలరు. అలాగే మీరు ఏదైనా ఐటెం పర్చేస్ చేసేటప్పుడు అది 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 4,000, 5,000 అయితే మాత్రం మీరు ఉపయోగించుకోలేరు. మీరు కొనే ప్రోడక్ట్ అట్లీస్ట్ 8,000 రూపీస్ ఉండాలి, ఆ పైన ఎంతున్నా పర్వాలేదు. ఇక కింద చూస్తున్నారు కదా, అమెజాన్ పే ఈఎంఐ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ పర్చేస్ విత్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అంటే మీరు ఫోన్స్ లేదా ఇంకేదైనా ఐటమ్స్ కొనేటప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్లో కొంటే మాత్రం అప్పుడు కూడా ఈ ఈఎంఐ ఆఫర్ మీరు ఉపయోగించుకోలేరు. ఇక మరొక మంచి ఫీచర్ కూడా ఉంది, కింద చూస్తున్నారు కదా, యూ హ్యావ్ టు లింక్ యువర్ డెబిట్ కార్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ టు పే ఈఎంఐస్ ఆటోమేటికలీ అని ఉంది. చాలా సందర్భాల్లో మనం ఈఎంఐ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మన బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యేలా చేసుకుంటాం. ఇక్కడ కూడా ఆ విధంగా చేయొచ్చు. కాకపోతే మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కెనరా, సిటీ, కోటక్ మహీంద్రా ఈ బ్యాంక్స్లో ఏదైనా డెబిట్ కార్డ్ని లింక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈఎంఐ డెబిట్ అవుతుందన్నమాట, లేకపోతే మీరు మాన్యువల్గా పే చేసుకోవాల్సిందే. ఇక మీరు కింద చూస్తున్నారు కదా, లెండింగ్ పార్ట్నర్ అని ఉంది. అమెజాన్, ఇంకా క్యాపిటల్ ఫ్లోట్ ఈ రెండు కలిసి మనకి ఈ విధంగా ఈ ఆఫర్ ఇస్తున్నాయన్నమాట. ఇంకా మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చదివి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీరు స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, రిజిస్టర్ నౌ అనే బటన్ ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అందరికీ ఈ బటన్ కనిపించకపోవచ్చు. సో మీకు రానట్టయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, కొన్ని రోజుల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రీవియస్గా అమెజాన్లో ఏమైనా పర్చేసెస్ ఇలాంటివన్నీ కూడా చేసి ఉండాలన్నమాట. ఇక ఇప్పుడు నేను ఇక్కడ రిజిస్టర్ నౌ బటన్పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా డీటెయిల్స్ అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పాన్ నెంబర్ అడుగుతుంది, అలాగే ఆధార్ నెంబర్ కూడా అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసి ఐ అగ్రీ అని ఉంది కదా చెక్ బాక్స్, అక్కడ ట్యాప్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ బటన్పై ట్యాప్ చేసినట్టయితే మనకి మరికొన్ని స్టెప్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 1 టైం సెటప్ అయితే మాత్రం మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రతిసారి మనం చేయవలసిన అవసరం లేదు, ఒక్క అమెజాన్ అకౌంట్కి ఒకసారి చేస్తే సరిపోతుందన్నమాట. ప్రస్తుతానికి అయితే మాత్రం నేను రిజిస్టర్ చేయడం లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు కనుక ఏవైనా ప్రోడక్ట్స్ అమెజాన్లో
అమెజాన్ పే ఈఎంఐ ఉపయోగించి చేయాలంటే మాత్రం ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు లాంచ్ ఆఫర్ సందర్భంగా 3 మంత్స్ లేదా 6 మంత్స్ ఈఎంఐలు ఏమైనా తీసుకున్నట్టయితే దానికి నో కాస్ట్ ఈఎంఐలు కూడా ఇస్తున్నారన్నమాట. అంటే మీరు ప్రోడక్ట్ ప్రైస్ పే చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ ఉపయోగించే చాలా మందికి ఈ కొత్త అప్డేట్ బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయలేకపోతే మాత్రం అట్లీస్ట్ లైక్ అన్న చేయండి. మన ఛానల్లో అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.